వారు ఖాతాలో వేయగానే ఇలా ఊరూరికి చెక్సీలు పెట్టిండు. మనం చేస్తేనే మీకు వడ్డీ రుణాలు వచ్చినాయని, అరే బాబు నువ్వు నిన్న చేసినావు పోయి మేము 9 ఏళ్ల నుంచి ఇస్తా ఉన్నాం మా శ్రావణి 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 చెప్పింది బిగ్గు నిన్న శ్రావణి చెప్పింది ఇలా 9 ఏళ్ల నుంచి మీకు లిమిట్ లేకుండా 15-20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఇలా మిమ్మల్ని మేము ఆపుకున్నది నా కేసీఆర్ చాలా ఒకసారి ఆలోచించండి అక్కలని అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇలా సాబయ్య ఏం చెప్పింది, నేను ఈ వడ్డీ లేని రుణాల ద్వారా చిన్న దుకాణం పెట్టుకొని నేను ఇలా చదువుకున్నా బీఈ బీఎస్సీ బీఈడీ చేసిన రేపు భవిష్యత్తులో ఇంకా నేను ఎదగాలని చూస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ సరిపోదా నేను అడుగుతా ఉన్నా. ఈ కేసీఆర్ చేసినటువంటి వడ్డీ లేని రుణాలు మా తల్లి సాబయ్య చెప్పింది ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మా అక్క చెల్లెలను ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. మోసపోయినటువంటి మాటలు చెప్పి మనను బొల్తా కొట్టించి ఓటు దాటుకోవడం తప్ప ఇబ్బంది కాదు. నేను మీ అందరినీ మీ ఇళ్ళ అందరికీ టీవీ ఉన్నాయి, కొంతమంది పేపర్లు కూడా చదువుతారు. 9 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అంతకుముందు 15 ఏళ్ళు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసింది. గుజరాత్ లో ఈ కరెంటు ఇవాళ ఎత్తిస్తుంది తెలుసా, 700 కరెంటు నెల నెల బిల్లు కడితేనే కరెంట్ ఇస్తారు. మనం ఇలా తెలంగాణలో 24 గంటలు కొత్త రాష్ట్రమైన 3.5 ఏళ్ళ కష్టపడి కేసీఆర్ ఈ 24 గంటల కరెంటు రైతులకు ఫ్రీగా ఇచ్చి ఇలా ఆదుకుంటుంది మన కేసీఆర్ ద్వారా. దమ్ముంటే నీ గుజరాత్ ఎందుకు చేయలేదు బాధ చేసినట్టు ఈ 2000 మన కుటుంబం కూడా ఉండొచ్చు, బట్టలు వదిలిపెట్టి ఇంటి మీద ఉంటే ఇటు అన్నదాతలకు భారం, ఇటు తల్లిదండ్రులకు భారం. కనీసం మన కాదుకోవాలి, ఒక ధైర్యం ఇవ్వాలి అని ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలకు, ఒంటరి మహిళలకు, వాళ్ళకు కూడా 2010-11 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన కామారెడ్డి నియోజకవర్గం మొత్తం మనందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో బీడీని వేసే మా అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారో తెలుసు. మా ఎమ్మెల్యే గంపవర్ధన్ గారు చాలా ఉన్నతోంది, మాకు మండలం వచ్చింది, ఇద్దరం కలిసి ఆదర్శాలు తీసుకున్నాం. మాకు ఈ ఆదర్శాలు మంచి లాభం ఉంది. ఇప్పటికీ మేము ఒక 1 ఇయర్కి 2025 ఆదర్శాల సంపాదన వచ్చింది. మేము మా కుటుంబం ఇప్పటికి మంచిగా ఉన్నాము. Thank you.